మరి కొంత మనం ఈ పార్లమెంట్ ఎన్నికల విషయంలో కొంత ఆలోచన చేస్తే, నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పుడు యావత్ భారతదేశంలో ప్రజలు చాలా హోప్తో ఆశతో బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ దేశానికి దేశ ప్రజలకి బాగు చేస్తుందని చెప్పి ఆశించారు. గత 25-30 ఏళ్ల నుంచి ఏ పార్టీకి ఎన్నడూ లాని మెజారిటీ 2014లో బీజేపీకి నరేంద్ర మోదీకి ఇవ్వడం జరిగింది. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అనేక విషయాలు తెలియజేసింది. ఉదాహరణకి విదేశాల నుంచి నల్లధనం వాపసు తీసుకుంటామని చెప్పి స్పష్టమైన అదేవిధంగా 2 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం మేము అన్ని ఉద్యోగాలు కల్పించి యువతకి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా రైతుల విషయంలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ మేరకు ఎంతైతే ఇన్పుట్ కాస్ట్ ఉంటుందో ఆ ఇన్పుట్ కాస్ట్ కి 50% పెట్టి భారీ ఎత్తున ఎంఎస్పి పెంచి మార్కెట్ లో వచ్చే ప్రతి గింజని కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇటువంటి ఎన్నెన్నో హామీలపై ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ విఫలమైన విషయం అందరం గమనిస్తున్నాం, దేశం మొత్తం గమనిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకి చాలా తేడా ఉంది. ఇది స్థానిక సమస్యలు, స్థానిక విషయాలు, లోకల్ ఇష్యూస్ కాకుండా భారతదేశానికి ఎవరు పరిపాలన అందించాలనే విషయంపై ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి పవనాలు వీస్తున్నట్టుగా మన అందరం కూడా విశ్లేషించే పరిస్థితి ఈరోజు అవపడుతుంది. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలి అనే దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నాయకుడు కార్యకర్త మన అందరం కూడా సమిష్టి కృషితో ముందుకు పోదామని చెప్పాలని చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆదిలాబాద్ పెద్దపల్లిలో కూడా మైనారిటీస్ పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం మతపరంగా విచ్ఛిన్నం చేసి మైనారిటీస్ కి కొంత అభద్రత, ఇన్సెక్యూరిటీ దేశవ్యాప్తంగా కల్పించింది కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం. అనేక రాష్ట్రాల్లో అనేక సంఘటనల్లో మైనారిటీస్ కి మీరేం తింటారు, మీరు ఏ బట్టలు వేసుకుంటారు, మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఇటువంటి విషయాల్లో, అదేవిధంగా ముస్లిం పర్సనల్ లా చట్టంలో కూడా ఈ మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకున్న విషయం మనం మైనారిటీస్ గా లోతుగా తీసుకుపోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఎప్పుడు కూడా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయలేదు. బీజేపీ నరేంద్ర మోదీ చేసిన విషయం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మనం మైనారిటీస్ కి అండగా రక్షణగా వారి సంక్షేమం కోరి ముందుకు పోయే విషయం కూడా ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం కాబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, మీరందరి అభిప్రాయం, సూచనలు, సలహాలు అన్నీ స్వాగతిస్తున్నాం. ఒక పాజిటివ్, ఒక కన్స్ట్రక్టివ్ దృక్పథంతో ముందుకు పోదామని చెప్పి
మీ అందరికి నేను మనవి చేస్తూ, మరి మొన్న శాసనసభ ఎన్నికల్లో మనం ఓడిపోయిన మాట వాస్తవం. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరి గెలుపు ఓటములు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో జరిగి తిరిగి మరి పూర్వవైభవం సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీలో చాలా చాలా సంఘటనల విధంగా జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. మొన్న జరిగిన ఎన్నికల ఓటమికి రకరకాల కారణాలు ఉండొచ్చు. చాలా ఫలితాలు చూస్తే మిషన్ల మీద, ఎలక్షన్ ప్రాసెస్ మీద, ఎలక్షన్ కమిషన్ వివరించిన మీద 22 లక్షల ఓటర్లు తొలగిపోయి అనేక అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా రైతు బంధు పథకం కింద ఎన్నికలు వచ్చే వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున రైతుల అకౌంట్లకి అమౌంట్ చేరడం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి చూసాం విద్యతతో ఇది ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేసుకుని మనం పార్లమెంట్ ఎన్నికలకి ఒక కన్స్ట్రక్టివ్, ఒక పాజిటివ్ అప్రోచ్తో ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, మీ అందరు చెప్పిన మాటలు మరి విన్న తర్వాత చివరిగా మళ్ళీ మీరు నేను ఎవరు ఉంటే మళ్ళీ మాట్లాడతాను. ఒకటే విషయం, ఈరోజు ఎవరన్నా ఏ విషయంలో అయినా సరే ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూలో ఈ విధంగా చేయాలి, మనం ఈ కార్యక్రమం చేపట్టాలి, గౌరవనీయులు జీవన్ రెడ్డి గారిని వేదిక దాల్సి కొట్టాం, ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు పోదాం, ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఒకవేళ మాట్లాడలేకుంటే తప్పనిసరిగా మీరు ఈరోజు కానీ లిఖితపూర్వకంగా మరి నాకు రాసి ఇవ్వండి, కుసుమ్ కుమార్ గారు ఇవన్నీ కలెక్ట్ చేసి కంపైల్ చేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, మరి మీరందరూ కూడా చాలా దూరం నుంచి చాలా వ్యయ ప్రయాసాలు వచ్చినందుకు మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూడా ఎన్నిక రాబోతున్నది. అది మీ రెండు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్లో పోటీ ఉంటుంది. అదేవిధంగా లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా పిలిచి కూడా రావచ్చు. ఆ విషయాలు కూడా ఉంటే మేము మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రామచంద్ర కుంతియా గారు వారు ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను. అధ్యక్ష జీ అండ్ సభి సమ్మానిత నేతా గారు, ఆ జో మీటింగ్ హే ఏ మీటింగ్ కుయి భాషణ యా జనరల్ డిస్కషన్ మీటింగ్ నహీ, వాట్ వీ హ్యావ్ సెడ్ టు ఆల్ ది leading personalities from each parliamentary constituency. Mainly, ek assembly constituency mein, agar 10 ho gaye to 70 people would be there. Like Mandal President, Block President, ex-MLA, ex-MPs and leaders. Aise logon ko bulaya hai to directly interaction ki election sambandhit हम लोग तो अभी हार गए हैं मैनी कंस्टिट्यूंसी में, अभी जीतने के लिए हमको क्या करना है इलेक्शन के बारे में और कैंडिडेट का बारे में भी जो चाहते हैं भी बोल सकते हैं. सो आई थिंक ये जो बैठे हैं ये कौन सा कंस्टिट्यूंसी है, एक साथ में तो अलग अलग ठीक है, मगर हमारा वो बैठ गए तो बैठ गए, बट इन फ्यूचर वी मस्ट टेक वन पार्लियामेंट्री कॉन्फ्रेंस बिकॉज अदरवाइज देर वुड बी टॉक ऑफ वार, क्लास ऑफ इंटरेस्ट, वी मस्ट कन्फाइन टू वन पार्लियामेंट्री कॉन्फ्रेंस. लेट इट टेक वन आवर, 10-10 बजे कोई बात नहीं, मगर वन आवर करना तो अच्छा रहेगा हमारे ख्याल में, दैट वी शुड डू. क्योंकि ऐसे कोई तो हमारा जो कैटेगरीज है, आपका ब्लॉक प्रेसिडेंट, मंडल प्रेसिडेंट, जो कंस्टिट्यूंसी का कंटेस्टिंग कैंडिडेट्स जो कंटेस्ट किया है, हारे या जीते, और जो एमपी थे, एक्स एमएलए, एक्स एमपी थे,
तो अभी हम लोग का विशेष रूप से इट्स ए प्रिपरेशन फॉर द पार्लियामेंट इलेक्शन सिलेक्शन ऑफ द कैंडिडेट इलेक्शन स्ट्रैटेजी एवरीथिंग सो देयर इज नो स्क्रीनिंग कमिटी नाउ आप लोग जानते हैं प्रदेश इलेक्शन कमिटी को पुनर्गठित हुआ है और देयर इज नो स्क्रीनिंग कमिटी स्क्रीनिंग कमिटी में जो अभी गठित हुआ है इसमें मैं हूँ और उत्तम रेड्डी गारू सीएलपी लीडर एआईसीसी सेक्रेटरी तीन है और जो ऑर्गेनाइजेशन के इंचार्ज वेणुगोपाल भी इसमें रहेंगे सो दैट इज द स्क्रीनिंग कमिटी जो स्क्रीनिंग कमिटी तेलंगाना के लिए था पार्लियामेंट इलेक्शन में के लिए वो स्क्रीनिंग कमिटी नहीं है तो हमारा ख्याल में लेट अस लिसन इसमें जो लोगों का सुझाव होगा कम समय में क्या करना है ये कंसल्टेंसी के लिए विदाउट एक्यूजिंग एनी बडी किसी को विरोध में कुछ बोलना नहीं किसको गाली देना नहीं जो सुझाव पॉजिटिव सुझाव है उसको सुनना है आई थिंक वी कैन स्पेंड वन आवर फॉर ईच ऑफ द कंसल्टेंसी तो उसका बाद फिर हम लोग कोई ऊपर से कोई बोलना जरूरत है बोलेंगे मगर आई थिंक वी मस्ट लिसन टू देम तो आप उनको कोऑर्डिनेट करके कौन कौन बोलता है उनका डेजिग्नेशन नाम डेजिग्नेशन भी नोट होना चाहिए ముందుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన డిసిసి ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు వారి యొక్క అభిప్రాయం తర్వాత భార్గవ దేశపాండే ఆ తర్వాత అసెంబ్లీకి ఒక్కొక్క అసెంబ్లీ నుంచి ఒక్కొక్కరు మాట్లాడతారు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ముందు ఆత్రం సక్కు గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.